ఓకే నేను రాలేనులే అన్నయ్య, మీరు బయలుదేరండి. అదేం జ్యోతి, పోలీస్ ఆయనకి పెళ్లి చేశారు కదా అన్న, తప్పదు మరి. జ్యోతి ఎందుకలా మాట్లాడుతున్నావు, అసలు ఏమేం చెప్పమ్మా. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజాము, ఇంకేమైనా ఉన్నాయా అన్న టైమింగ్స్? ఏమైనా మర్చిపోయానా నేను? ఏం జ్యోతి, ఏమైందమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెప్పు జ్యోతి, అసలు ఏమైంది? ఏం ఉద్యోగం అన్నయ్య, ఆయన కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను, నా బాధను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. మొన్న చింటుగాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ కలిసి పిక్నిక్ వెళ్దామని 6 నెలల నుంచి అనుకున్నాం అన్నయ్య. వెళ్ళామా? అలా వెళ్ళామో లేదో, మమ్మల్ని ఇద్దరిని అక్కడే వదిలేసి ఫోన్ రాగానే వెళ్ళిపోయారు. అంతెందుకన్నయ్య, నా సొంత చెల్లి పెళ్లికి వచ్చాడా అన్నయ్య? వచ్చాడంటే వచ్చాడు, ఇద్దరిని దింపి వెంటనే వెళ్ళిపోయాడు ఫోన్ వచ్చిందని. బంధువులంతా మీ ఆయన ఏడి అని, చింటుగాని మీ నానేడి అని 10 సార్లు అడుగుతుంటే మేమేం సమాధానం చెప్పమన్నయ్య? తెలిసి కొందరు అడుగుతుంటే కావాలని అటకారంగా కొందరు అడుగుతున్నారు. మొన్న పొద్దున్న 4 గంటలకు వచ్చారన్న డ్యూటీ నుంచి, సర్లే అని మొహం కడుక్కొని టీ తాగుతున్నారు. టీ తాగుతున్నారో లేదో ఫోన్ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయి అర్ధరాత్రి 12 గంటలకు వచ్చారన్న. వచ్చి ఒకటే కాలు నొప్పులని, మళ్ళీ తెల్లారిదాకా నొక్కుతూనే ఉన్నాను. అసలు ఏమైందండి, ఎందుకు ఇంత కాలు నొప్పులు అంటే, కొంచెం రన్నింగ్ ఎక్కువైంది రేవే అంటారు నవ్వుకుంటూ. ఎన్నని చెప్పమంటావన్నయ్య, చింటుగాడిని అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత ఎంత హేళన చేస్తున్నారో, మీ నాన్న ఎప్పుడు స్కూల్కి రాడా, ఫంక్షన్స్కి దేనికి రాడా అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చారా, మీ నాన్నకి ఎప్పుడు రోడ్ల మీద నించొని ఉంటాడు అంటున్నారంట. వాడు ఏమని చెప్పుకుంటాడన్నయ్య, ఇప్పుడు కూడా నువ్వు ఫంక్షన్కి పిలిచావు, ఆయన ఎలాగో రాడు, ఆయన లేకుండా నేను రాలేనన్నయ్య. ఈ పోలీస్ భార్యలు బాధపడాల్సిందే, ముఖ్యంగా నువ్వమ్మో, లేకపోతే అరే ఫ్యామిలీతో ఏదో సరదాగా పిక్నిక్ అని అలా వెళ్ళగానే ఎక్కడో ఏదో గొడవ జరుగుతుందని, ఎవరో తల్లి బాధపడుతుందని, ఆ తల్లి బాధ తీర్చడం కోసం నిన్ను అలా వదిలేసెళ్తాడా? అసలు మీ ఆయన చెడ్డోడు కాకపోతే మీ చెల్లె పెళ్లిలో నిన్ను వదిలేసి ఎవరింట్లోనో ఏ పెళ్ళింట్లోనో దొంగతనం జరిగింది, వాడిని పట్టుకోకపోతే ఆ పెళ్లి ఆగిపోతుందని నిన్ను మీ చెల్లెల ఇంట్లో వదిలిపెట్టి వెళ్తాడా? ఎంత చెడ్డోడమ్మా మీ ఆయన, చాలా చెడ్డోడు. స్కూల్ నుంచి పిల్లగాడు 5 నిమిషాలు లేటుగా వస్తే అల్లాడిపోతారు కదా, అయ్యో మా పిల్లగాడు రాలేదు, మా పిల్లగాడు రాలేదని. అసలు వాళ్ళ తల్లుల టెన్షన్ నాకెందుకులేని, ఇంట్లో కూర్చొని మీ ఆయన ఉండొచ్చు కదా, ఎందుకమ్మా మీ ఆయనకి అంత తలనొప్పి? పొద్దస్తమానం ట్రాఫిక్ లో ఉంటూ ట్రాఫిక్ క్లియర్ చేసి స్కూల్ బస్సులు పంపించేసి పిల్లగాళ్ళని టైంకి మీ దగ్గర చేర్చి ఆ తలనొప్పి అంతా మీ ఆయనకి ఎందుకమ్మా? ఈ విషయంలో మాత్రాన మీ ఆయన ది బెస్ట్ చెడ్డోడమ్మా, అదే మీ పోలీస్ ఆయన ది బెస్ట్ చెడ్డోడు. పోలీస్ కృష్ణ గారు ఇల్లు ఎక్కడండి? ఓ, మా బావగారి గురించి వచ్చారా? అవునండి. ఈవిడ మా చెల్లి. నమస్కారం అండి. అయ్యో ఏమైందండి? మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నామమ్మా. సార్ గనక లేకపోయి ఉంటే అమ్మా, మా అమ్మాయి పెళ్లి అయిపోయేది. మా ఇంట్లో దొంగలు పడ్డారమ్మా, బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే దొంగలు పడ్డారమ్మా. సార్ సమయానికి రాకపోతే మా అమ్మాయి పెళ్లి అయిపోయేదమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, మీలాంటి ఆడవాళ్ళు ఉండబట్టి సార్ బయట ప్రశాంతంగా ఉద్యోగం చేయగలుగుతున్నారమ్మా. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. హలో చెప్పండి. ఇది పోలీస్ కృష్ణ గారి నంబర్ కాదా అమ్మా? ఆయనేనమ్మా, నేను ఫోన్ మాట్లాడుకుంటూ డాబా మీదకి వచ్చాను. చెప్పండి అమ్మా, ఏమైనా ఎమర్జెన్సీనా? మొన్న మా బాబుకి యాక్సిడెంట్ అయిందమ్మా. 3 కిలోమీటర్లు మా బండి ముందు పరిగెడుతూ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి సమయానికి మా బాబుని హాస్పిటల్లో జాయిన్ చేపించారు. ఆ రోజు మీ వారు లేకపోతే మా బాబు మాకు దక్కేవాడు కాదమ్మా. ఆయన వల్లే మా బాబు మాకు దక్కాడు. ఆయన మా కంటికి ఆ రోజు దేవుళ్ళ కనిపించాడమ్మా. ఆయనకి 1000 సార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువేనమ్మా. ఆయన లాంటి వారిని కట్టుకున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నావు? నీ బావని నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో అన్నయ్య, తప్పంతా నాదే అని ఇప్పుడే అర్థమైంది. ప్రతి ఇంట్లో పిల్లలు ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఇంటి బాధ్యత నాది అంటూ ఆ ఇంటికి రక్షణ ఇచ్చేవాడివే పోలీస్. అలాంటి పోలీస్ అయిన భార్య నువ్వు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారని ఇలాంటి అన్ని పట్టించుకోకూడదు నువ్వు. ఏమంటావు? సరేనా పద. ప్రతి ఇంట్లో పిల్లలు ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఇంటి బిడ్డని నేను మీకు రక్షణగా ఉంటాను అని చెప్పి మనకి ధైర్యం చెప్పే ప్రతి ఒక్క పోలీస్కి ఈ వీడియో అంకితం. సెల్యూట్.